తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ సెషన్స్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఇదే కేసులో అదనపు సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో వాటిని కొట్టివేసింది. రెండోసారి బెయిల్ పిటిషన్ను సవాల్ చేసుకోవడంతో ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సెషన్స్ కోర్ట్. 10,000 రూపాయల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను కోర్టుకు సమర్పించాలని కోర్ట్ కండిషన్ పెట్టింది. 17 రోజులుగా చంచల్గూడ జైల్లో ఉన్న అఖిలప్రియ కాసేపట్లో విడుదల కానున్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత అఖిలప్రియ ఈ కేసుపై ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ సెషన్స్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఇదే కేసులో అదనపు సెక్షన్లు నమోదు చేసిన నేపథ్యంలో వాటిని కొట్టివేసింది. రెండోసారి బెయిల్ పిటిషన్ను సవాలు చేసుకోవడంతో ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సెషన్స్ కోర్ట్. 10,000 రూపాయల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను కోర్టుకు సమర్పించాలని కోర్ట్ కండిషన్ పెట్టింది. 17 రోజులుగా చంచల్గూడ జైల్లో ఉన్న అఖిలప్రియ కాసేపట్లో విడుదల కానున్నారు. బెయిల్పై విడుదలైన తర్వాత అఖిలప్రియ ఈ కేసుపై ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, మరి మరి కాసేపట్లో అఖిలప్రియ బెయిల్పై బయటకు రానున్నారనే వార్తలు వస్తున్నాయి. సో ఎంతసేపట్లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? థ్యాంక్ యూ స్వర్ణ. ఇక్కడ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తెలంగాణలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఎట్టకేలకు అఖిలప్రియ, మాజీ మంత్రి అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ ని కూడా మంజూరు చేయడం జరిగింది. ఇప్పటికే 10,000 రూపాయల రుసుము కూడా కట్టించుకోవడం జరిగింది. చాలా సార్లు, దాదాపు ఒక 3 సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా తన తరపు న్యాయవాది ఆమెకు అనారోగ్యంగా ఉందని, ఆరోగ్యం సరిగ్గా లేని వ్యక్తిని జైల్లో అన్ని రోజులు ఉంచడం మంచిది కాదని కూడా చెప్పినప్పటికీ, పోలీసులు కూడా తమ వాదన ఈ కేసు చాలా కీలకమని, అందులో అఖిలప్రియ A1 గా ఉండడంతో ఇప్పుడు ఆమెకు బెయిల్ మంజూరు చేసిన చేయడం వలన ఒక ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్ మంజూరు చేయొద్దు అని వారి వాదన కూడా వినిపించడంతో కోర్టు ఈ 2 వాదనలు పరిగణకు తీసుకొని కూడా తమకు బెయిల్ మంజూరు చేయకుండా ఇన్ని రోజులు ఆపడం కూడా జరిగింది. అయితే వీరు ఈ కోర్టు ఈ కేసుకి సంబంధించి కూడా దీనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉండడంతో తమ పరిధిలోకి రాదు ఈ కేసు అని చెప్పేసి నాంపల్లి కోర్టుకు దీన్ని అప్పగించడం జరిగింది. వారు బెయిల్ పిటిషన్ ని చూసి పూర్తిగా పరిగణలోకి తీసుకొని ఈ నిన్న అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేయడం అయింది. అయితే షరతులతో కూడిన బెయిల్ ని కూడా మంజూరు చేయడం అయింది. తనకు సంబంధించి ఊరు దాటి వెళ్ళకూడదు, అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా డెఫినెట్ గా పోలీసుల అదుపులోనే తను ఉండాలి అనే షరతులతో కూడిన బెయిల్ ని కూడా మంజూరు చేయడం అయింది. ఇప్పటికే తన భర్త భార్గవరాము గుంటూరు శ్రీను పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళ అప్డేట్స్ అయితే ఒక సీక్రెట్ ప్లేస్ లో పోలీసులు దాచి ఉంచారు అనే అప్డేట్ అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆయనకు సంబంధించి కూడా తను ముందస్తు బెయిల్కు అప్లై చేసినప్పటికీ కూడా దీన్ని కోర్టు నిరాకరించడం కూడా జరిగింది. ఇక అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డికి సంబంధించి బెయిల్ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ కూడా దాన్ని సోమవారానికి వాయిదా వేయడం కూడా జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ కేసులో కీలక వ్యక్తి అయిన అఖిలప్రియ A1 గా ఉన్నారు. ఆవిడకైతే బెయిల్ మంజూరైంది. ఇప్పటి నుండి పోలీసులు కూడా ఆమెను ప్రతి క్షణము కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. లిఖిత, పోలీసులు ఇంట్రోగేట్ చేస్తున్నప్పుడు ఈ కేసుకు సంబంధించి తను ఏం చెప్పాలనుకున్నారో అది మాత్రమే అఖిలప్రియ ఎన్నిసార్లు అడిగినా ఆ విషయమే చెప్పాలని కూడా ఇంతకుముందు పోలీసులు చెప్పడం జరిగింది. ఇప్పుడు బెయిల్పై బయటకు వస్తున్న అఖిలప్రియ ఈ కేసుకు సంబంధించి ఎలా స్పందిస్తారు, ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు?
ఇప్పుడు తాను డెఫినెట్ గా ఈ కేసులో తప్పించుకునే ప్రయత్నం అయితే చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి తాను నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే నిందితుల విషయంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారి విషయంలో కూడా పోలీసులు పగడ్బందీగా వారికి సెక్యూరిటీ కూడా కల్పించడం జరిగింది. ఎందుకంటే రేపటి తర్వాత తను బయటికి వచ్చిన వెంటనే ఏవైనా ఇంకా కొన్ని విషయాలు జరగవచ్చు, వారిని భయపెట్టే ప్రయత్నం కూడా అఖిలప్రియ చేయవచ్చు అన్న కోణాల్లో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్, థ్యాంక్ యూ లిఖితా.